हाय एवरीवन, वेलकम टू पंपकिंस किचन। हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज मन किचन लो एंतो हेल्दी गा टेस्टी गा उंडे कोकोनट केक एला तैयार चेयालो चूद्दाम। सो विल स्टार्ट द प्रोसेस। ఫస్ట్ ఇక్కడ మనం కోకోనట్ పల్లీ కేక్కి పల్లీలు మనం బ్రౌన్గా వేయించుకోవాలి. నేను ఆల్రెడీ కొంచెం వేయించి ఉంచానండి, జస్ట్ ఒకసారి వేడి చేస్తున్నాను. సో ఇవేంటంటే మనకి ఇలా పీల్ అంతా వచ్చేయాలి, పొట్టంతా వచ్చేయాలి. సో అప్పటి వరకు చక్కగా వేయించుకోవాలి. సో వేయించుకొని వీటి పీల్ అంతా తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం తురుముకున్న కొబ్బరికాయ అండి, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను, చక్కగా తురిమి పెట్టుకున్నాను. సో ఇందులో మనం తగినంత బెల్లం వేసుకోవాలి. బెల్లం యాక్చువల్లీ ఏంటంటే మనకి కొబ్బరికాయ అండి కొట్టిన వెంటనే కాకుండా కొట్టిన తర్వాత 1 or 2 days అవుతుంది చూడండి. ఆ తర్వాత ఈ కేక్ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఫ్రెష్ కోకోనట్ కాకుండా ఫ్రెష్ కోకోనట్ని కొట్టిన 1 or 2 days తర్వాత. మన ఇంట్లో కొబ్బరి చెప్పులు జనరల్గా పూజ ఏదైనా అయితే మిగిలిపోతూ ఉంటాయి చూడండి. సో ఆ టైంలో మనం ఇలాంటిది కోకోనట్ కేక్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ప్యూర్ వెజ్ మాట, ఇందులో ఏం మిక్స్ చేయము. సో ఇది అంతా బాగా మెల్ట్ అయ్యి దగ్గరికి వచ్చే వరకు కుక్ అవ్వాలి. పిల్లలకైతే చాలా హెల్దీ అండి, చాలా అంటే చాలా హెల్దీ. మనం ఇందులో పల్లీలు, బెల్లం ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచి మంచి టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో మనకి ఇదంతా బాగా దగ్గరికి అవ్వడానికి ఒక 3 to 5 minutes పడుతుంది. 5 minutes అయితే ఈజీగా పడుతుంది. సో కుక్ చేద్దాం. సో ఈలోపు మనము ఇదంతా పొట్టంతా తీసేసి పీల్ అంతా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ బెల్లం అనేది మనం స్వీట్ బట్టి తీసుకోవచ్చండి. ఒక కొబ్బరి తురుమ అయితే 1/2 cup నుంచి 3/4 cup వరకు మనం బెల్లం తీసుకోవచ్చు. సో ఇవన్నీ పొట్టు తీసేసాం కదండి, వీటిని మనం చిన్న చిన్న ముక్కల కింద క్రష్ చేసుకోవాలి. సో మిక్సీ పట్టేస్తే బాగా ఫైన్ పౌడర్ అయితే చేయొద్దు, కొంచెం కొంచెం జస్ట్ మనకి క్రష్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలా క్రష్ అయితే ముక్కలు ముక్కల కింద ఉండాలండి మనకి కొంచెం. సో ఇలా చేసుకోవాలి. మనకి రెసిపీ తొందరగా అయిపోవాలంటే పల్లీలు మీరు ముందు రోజే ఫ్రై చేసేసి పెట్టుకోండి. సో ముందుగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా పొట్టు కూడా వచ్చేస్తుంది అండ్ పల్లీలు కూడా మనకి కరకరలాడుతూ ఉంటాయి. సో అప్పటికప్పుడు అనుకోండి, మనకి పల్లీలు బాగా రోస్ట్ అవ్వాలి, చల్లారాలి, పొట్టు తొందరగా రాదు. సో మనం ఏ రోజైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో దాని ముందు రోజు కొంచెం పల్లీలు ఫ్రై చేసి పెట్టేసుకుంటే మనకి చక్కగా పొట్టు వస్తుంది, పల్లీలు కూడా కరకరలాడుతూ ఉంటాయి. ఒక 3 minutes అయిన తర్వాత 1 spoon నెయ్యి వేసుకోవాలి. సో అంతా కలిపేసుకోవాలి. నెయ్యి వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి మనకి. వాటర్ అండి. సో మనకి ఇంకొక 3 minutes అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనం కేక్ మౌల్డ్ తీసుకుని జస్ట్ ఒక బట్టర్ పేపర్ వేసి ఈ పైన అంతా కొంచెం లైట్గా నెయ్యి అప్లై చేసుకోవాలి. జస్ట్ పేపర్ అంతా లైట్గా నెయ్యి స్ప్రెడ్ చేసుకోండి. సో స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఇందులో పెట్టేద్దాం. సో మనం ఇంకొక బౌల్లో కొబ్బరి పొడి అండి, ఇది కొబ్బరి పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో చాలా మంచిగా ఉంటుంది పొడి పొడిగా. ఆ కొబ్బరి పొడి 1 3 tablespoons. ఇది షుగర్ పౌడర్ 1 spoon. జస్ట్ ఇవన్నీ ఇదంతా బాగా కలవాలి, బాగా కలిపేయండి. సో అంతా బాగా కలిసిపోయిందండి. సో మనకి కొబ్బరి మిక్స్ కూడా రెడీ అయిపోయింది, మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో మనకి కొబ్బరి మిక్స్, కోకోనట్ పౌడర్, పల్లీలు అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఫస్ట్ మనం పల్లీలు వేసుకోవాలి బేస్లో. పిల్లలకైతే మంచి రెసిపీ అండి, చాలా చాలా ఇష్టపడతారు పిల్లలు. కొంచెం వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో ఈ పైన కొంచెం కొబ్బరి పొడి. ఇది ఎందుకు వేస్తున్నానంటే మనకి పల్లీలు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి, బట్ పల్లీలు కొబ్బరి పొడిలో స్వీట్ కలిస్తే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. సో మనం ఇప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలండి.
सो मीरु कोब्बरी वेसिन तर्वात इला प्रेस चेयंडि इला मोत्तम मनकि ईक्वल गा स्प्रेड अवाली सो मनम दीनि एजेस अदि कोंचेम गट्टिगा स्पून तो स्प्रे ई मीन प्रेस चेयालंडि प्रेस चेस्ते मनकि चक्कगा वस्तुंदि इप्पुडु मल्ली लाइट गा पल्लीलु सो मनम इक्कड लेयर्स लेयर्स वेस्तुन्नामु कोकोनट पौडर सो इंट्लो उन्ने इंग्रीडियंट्स तो अंत चाला टेस्टीगा डेलीशियस गा कोकोनट केक चेसुकोवच्चु सो मल्ली पै लेयर लो इदि सो लाइट गा वेरी लाइट गा कोब्बरी पोडि वेस्तुन्नानंडि सो आलमोस्ट मन कोकोनट केक रेडी अयिपोयिंदि लाइट गा पल्लीलु सो मीरु मरी एक्कुव पल्लीलु अवि वेसुकोकंडि कोब्बरिकि तगिनट्टुगा वेसुकोंडि पल्लीलु अवि सो दीनि इप्पुडु मनं ओक 20 मिनिट्स फ्रिज लो पेट्टालि आफ्टर 20 मिनिट्स तर्वात मनं इलांटिदि ओक प्लेट तीसुकोनि जस्ट रिवर्स रिवर्स मन को ऑलरेडी मन कोई लाइट बटर रासा कदा सो इंत टेस्ट मन कोकोनट केक रेडी अंदी चाला अंत चाला डिलीशियस पिल्ललैते तप्पकुंडा इष्टपड़ता यह रेसीपी नचिंदनी नच्चुतुंदनी मरोक रेसीपी तो मल्ली कलुद्दां थैंक्स फॉर वाचिंग बाय बाय।